ఇండియాలోను కనిపించింది. గుజరాత్లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి కొత్త వేరియంట్ వైరస్ సోకింది. ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్ గా పుట్టుకొచ్చిన BF7 చైనా సహా పలు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం చైనాలో అత్యధిక మరణాలకు ఈ కొత్త వేరియంటే కారణమవుతోంది. ఆ BF7 వేరియంట్ ఇప్పుడు భారత్ లో కూడా కనిపించింది. ఇప్పటివరకు భారత్ లో బయటపడిన BF7 కేసులు 3 మాత్రమే. నిజానికి ఈ కొత్త సబ్ వేరియంట్ ను బయోటెక్నాలజీ రీసెర్చ్ అక్టోబర్ లోనే కనిపెట్టింది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే BF7 సునామీలా విరుచుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. BF7 ప్రమాదకరమైన వేరియంట్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్ లానే ఇది కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఒకరికి BF7 వేరియంట్ సోకితే అది 19 మందికి పాకుతుందని చెబుతున్నారు. ఈ వేరియంట్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు గరగర, నీరసం, విపరీతంగా ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో మాత్రం వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చన్నారు. అయితే భారత్లో మాత్రం ఈ వేరియంట్ పై ఆందోళన అక్కర్లేదనే భరోసా ఇస్తున్నారు. చైనీస్ కు ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్లే ఇది ప్రమాదకారిగా ఉందని, భారతీయుల విషయంలో ఏమంత ప్రమాదకారి కాదని చెబుతున్నారు. నిజానికి గత అక్టోబర్లోనే మన దేశంలో BF7 కనిపించిన దాని వ్యాప్తి మాత్రం అంత వేగంగా లేదు. దీనికి కారణం భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉండడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా భారత్ లో కరోనా కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదు. బుధవారం ఉదయం వరకు ఇండియాలో 129 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగని అప్రమత్తంగా జాగ్రత్తగా లేకపోతే మాత్రం మహమ్మారి విజృంభణ తప్పదని హెచ్చరిస్తున్నారు. BF7 విజృంభణను చైనా కట్టడి చేయలేకపోతుంది. చైనా ఆసుపత్రుల్లో కరోనా మరణాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. మృతులతో శవాగారాలు, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చైనాలో హైడ్రోజన్ బాంబుల కరోనా విస్ఫోటనం సంభవించింది. వచ్చే 90 రోజుల్లో 60% చైనా జనాభాకు, 10% ప్రపంచ జనాభాకు కరోనా సోకుతుందని అమెరికన్ అంటువ్యాధి నిపుణుడు ఎరిక్ హెచ్చరించారు. మరణాల సంఖ్య లక్షల్లో ఉంటుందని తెలిపారు. ఒకప్పుడు చైనాలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి కొన్ని రోజులు పడితే ఇప్పుడు అది గంటల్లోనే జరుగుతోందని గుర్తు చేశారు. చైనా రాజధాని బీజింగ్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కో దహన వాటికలో రోజుకు 200 మృతదేహాలు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బీజింగ్లోని ఓ శ్మశానంలో అయితే 24 గంటలు అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో శ్మశాన వాటిక సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. అటు చైనా సహా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10 కోట్లు దాటింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టింది. మాస్కులు రెడీ చేసుకోండి, శానిటైజర్లు దగ్గర పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్, జన సమూహాల్లో తిరగకండి. మళ్లీ కరోనా వైరస్ వచ్చేస్తోంది. ఇప్పటి వరకు చూసిన అన్ని వేరియంట్ల కంటే ఇప్పుడు వస్తున్నది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాంటిది. BF7 వేరియంట్ పై శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒక వ్యక్తి నుంచి దాదాపు 19 మంది వ్యక్తులకు ఈ కొత్త వైరస్ రకం అంటుకుంటుందని తేల్చారు. కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచానికి చేరడానికి కొన్ని నెలలు పట్టింది. కానీ ఈ BF7 వేరియంట్ మాత్రం వారాల్లోనే విజృంభిస్తుందని, అతి త్వరలోనే ప్రపంచాన్ని చుట్టేస్తుందని చెప్పుకొచ్చారు సైంటిస్టులు. ఒమిక్రాన్ మ్యూటెంట్ గా పుట్టుకొచ్చిన BF7 వ్యాప్తి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ.
అందుకే ఈ వైరస్ రకంపై అత్యంత అప్రమత్తంగా జాగృతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వయసుపడిన వాళ్ళు, పిల్లలు, గర్భిణులు, ఇప్పటివరకు వాక్సిన్ తీసుకోని వాళ్ళు, తరచుగా జబ్బు పడే లక్షణాలు ఉన్న వాళ్ళు జాగృతగా ఉండాలి. ఇక క్యాన్సర్, డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళైతే ఇంకా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చైనా నుంచి వచ్చిన నివేదికల ప్రకారం BF7 తీవ్రమైన ఇన్ఫెక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు చూసిన కరోనా వైరస్ రకాల కంటే ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అతి తక్కువ ఇంక్యుబేషన్ సమయం ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు కరోనా వైరస్ వచ్చిందని తెలియడానికి 2-3 రోజులు పట్టేది. ఇప్పుడు గంటల్లోనే తెలిసిపోతుంది. అంతటి ఇన్ఫెక్షన్ సామర్థ్యం ఉందని చైనా రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. పైగా గతంలో వైరస్ సోకిన వారికి, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్న వారికి ఈ BF7 సోకే అవకాశం చాలా ఎక్కువ. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కూడా కరోనా లక్షణాల లాగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, ముక్కు కారడం, విపరీతంగా దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటాయి. కొంతమందిలో వినికిడిపోవడం, వాసన గుర్తించలేకపోవడం, ఛాతిలో నొప్పి, వణుకు వంటి దుష్పరిణామాలు కలుగుతాయన్నారు. సో కొత్త మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Until now, let's take a short break.